గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం కట్రాకు పోతున్నాము వైష్ణోదేవి దర్శనంకి. సో యాక్చువల్లీ మన ప్లాన్ వేరే ఉండే, మనాలి నుంచి లదాక్ పోదామని చెప్పేసి, బట్ అన్ఫార్చునేట్లీ జిస్పా దగ్గర పోయిన తర్వాత మనకు కండిషన్ బాగాలేదు బారాచాల తర్వాత. సో అందుకని చెప్పేసి ఓన్లీ 4x4 వెహికల్స్, అవి లిమిటెడ్గా అలో చేస్తున్నాం. మనది 4x4 వెహికల్ కాదు కాబట్టి మనకు పర్మిషన్ దొరకలేదు. సో చేసేది లేక రిటర్న్ వచ్చేసినాము. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిటర్న్ కట్రాకి వచ్చినాము వయా చండీగఢ్ నుంచి. అదండి డ్రైవ్ విశేషాలు ఏంది చూపిస్తాను, అండ్ త్రికూట పర్వత దర్శనం కూడా చేపిస్తాను నేను. మీన్వైల్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి నా కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి. సో కట్రాలో నా హోటల్ అయితే బుక్ అయిపోయింది. సో ఇక్కడ 3 డేస్ ఉంటాను. సో ఇవాళ 1 నైట్ కింద ఉంటాను, అండ్ 2 డేస్ వచ్చేసి పైన ఉంటాను. అండ్ ఇది నా హోటల్, 700 పడింది కింద. ఇది హోటల్ నుంచి నైట్ వ్యూ అన్నమాట. వైష్ణోదేవి దర్శనం పోవాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది యాత్రా పర్చి. సో యాత్రా పర్చి నేను ఆల్రెడీ తీసుకున్నా, ఇప్పుడు టైం 6:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదాము. సో ఫస్ట్ బాణగంగా పోవాలి. సో అక్కడ నుంచి మనకు మెయిన్ స్టార్ట్ అవుతుంది. బాణగంగా చెక్ పోస్ట్ పోయిన తర్వాత మనకు అక్కడ చెక్ చేసి మన పాసెస్ చూసి అలౌ చేస్తారు. అండ్ అక్కడ నుంచి పైకి 12 కిలోమీటర్స్ భవన్ ఉంటుంది. భవన్ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ పైకి వచ్చేసి భైరవబాబా టెంపుల్ ఉంటుంది. సో అది కూడా దర్శనం చేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే ఈ క్షేత్రపాల కూడా భైరవబాబా కాబట్టి. సో ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దగ్గరకు వద్దాము. సో ఇదే బాణగంగా. సో ఇక్కడ మనకు మన యాత్రా పర్చి చెక్ చేసి మన బ్యాగేజ్ గిట్ అంతా చెక్ చేసి పైకి పంపిస్తారు. పదండి. మన చెకింగ్ అంతా అయిపోయింది. సో మనం ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాము జై మాతాది అనుకుంటా. అండ్ కొంచెం దూరం పోయిన తర్వాత ఒక 2 పోనీ తీసుకుంటా గుర్రము, ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ 4 డేస్ నుంచి డ్రైవ్ చేస్తున్నా, కాళ్ళు చాలా పెయిన్ అవుతున్నాయి. అండ్ మళ్ళీ ఎల్లుండి డ్రైవ్ చేయాలి కాబట్టి సో కంపల్సరీ నేను పోనీ తీసుకోవాల్సిందే, నేను రిస్క్ చేయలేను. అండ్ ఇప్పుడు ఆన్ ది వేలో ఏంటంటే మనకు స్నానాల ఘాట్ కూడా ఉంటుంది. సో ఎవరైనా స్నానాలు చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. పదండి, ఇదే ఆ ఘాట్. నేనేదో గుర్రంని హైర్ చేసుకున్నా. సో ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి దేవస్థానం వల్లే. ఇక్కడ 2 స్టాప్స్ ఉంటాయి, ఒకటి ఫస్ట్ అర్ధకువారి ఉంటుంది, తర్వాత భవన్ ఉంటుంది. సో డైరెక్ట్ భవన్ అంటే 1100 తీసుకుంటారు, అర్ధకువారి అయితే 600 తీసుకుంటారు. మళ్ళీ అర్ధకువారి నుంచి భవన్కి మళ్ళీ 600 తీసుకుంటారు. అయితే డైరెక్ట్ భవన్కే తీసుకున్నా, ఎందుకంటే అర్ధకువారి వచ్చేసి మనం రిటర్న్లో కవర్ చేసుకున్నాము. పదండి. మనకు బాణగంగా నుంచి భవన్కి అయితే టోటల్ డిస్టెన్స్ 12 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 కిలోమీటర్స్ దాకా వచ్చినాము, సారీ 5 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకొక కిలోమీటర్ పోతే అర్ధకువారి వస్తుంది. ఇదే అర్ధకువారి టెంపుల్ ఇది. త్రికూట పర్వతం మీదకి ఎక్కుతుంటే వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి.
సో మనకు క్లైమేట్ కూడా ఎక్కువ ఎండ లేదు, అండ్ ఇక్కడ క్లైమేట్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుందంట. రెడ్ కలర్ గా బిల్డింగ్ అనిపిస్తుంది కదా, సో ఇదే భవన్. సో ఇక్కడైతే వైష్ణోదేవి మాత ఉందో ఆ లాస్ట్ భూపటం కనిపిస్తుంది కదా, అండ్ ఈ ముంగట మనకు రోప్ వే కనిపిస్తుంది కదా, ఇది పైకి భైరవబాబా టెంపుల్ పోనీకే. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే చాలా లైన్ ఉంటుంది, ట్రై చేద్దాము లేదంటే బై వాక్ పోవచ్చు పైకి. ఇక్కడ దర్శనానికి వచ్చే వాళ్ళకి ఫ్రీ లాకర్స్ ఉంటాయి, దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇదే అది. సో ఇక్కడ ఏంటంటే లైన్లో నిలబడాలి, ఒక్కటే ప్రాబ్లము. సో కీ ఇస్తారు, లాక్ అండ్ కీ తీసుకోవాలి. వెనకాల సైడ్ లాకర్స్ ఉంటాయి, ఇట్లా ఓపెన్ లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో పెట్టేసుకొని లాక్ చేసుకోవాలి. పైకి భైరవబాబా టెంపుల్కి వచ్చినాము బై వాక్. భైరవబాబా దర్శనం అయితే మాది అయిపోయింది, అండ్ ఇప్పుడు వచ్చేసి కిందికి వెళ్ళిపోదాము భవన్కి. ఈవినింగ్ టైం వ్యూ అయితే మస్తు సెక్సీగా ఉంది, అండ్ నాకు కేబుల్ కార్ కూడా దొరికింది కిందికి వెళ్ళనికే. సో వయా కేబుల్ కార్ పోతున్నా నేను. కిందికి వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్ దేవస్థానం వల్ల సత్రాలు కూడా ఉంటాయి, సో అది చాలామందికి తెలియదు. సో ఇదే అది. సో కొంచెం కిందికి వచ్చిన తర్వాత దొరుకుతుంది మనకు భవన్ నుంచి. సో ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ 7:00 ఓపెన్ చేస్తారు గేటు. సో ఇక్కడ నుంచి కూడా మనకు వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. వన్ నైట్కి రాజ్మా చావల్, ఇదే మనకు డిన్నర్. సో ముంగడ కనిపించే రెడ్ డోర్ దగ్గరలో నుంచి లోపలికి పోవాలి. టోటల్ బిల్డింగ్ 7 floors. సో 7 floors లో 5 floors మనకు మొత్తము అకామిడేషన్ ఉంటుంది అన్నమాట. సో అకామిడేషన్ ఈ టైప్లో ఉంటాయి, డార్మెటరీస్, లాకర్స్ ఉంటాయి, మనకు పర్పుల్ బెడ్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బెడ్షీట్స్ అండ్ దుప్పట్లు వచ్చేసి మనము రెంట్కి తీసుకోవాలి. పదండి. గుడ్ మార్నింగ్. 5:00 క్లైమేట్ అయితే సూపర్ ఉంది. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి ట్రెక్ చేద్దాం అనేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ముంగట ఏం కనిపిస్తుంది, మొత్తం టోటలీ ఫాగీ ఫాగీ ఉంది, వర్షం కూడా చాలా హెవీగా పడుతుంది. పదండి ఇట్లాగే పోదాం ఇక కిందికి. ఇన్వాల్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ నేను ఇంకా తప్పకుండా చేస్తాను.